ఈ రోజు మనం నితిన్ రెడ్డి భార్య అయిన శాలిని రెడ్డి గురించి చూద్దాం. ఆవిడ పుట్టింది జనవరి 7. నితిన్కి ఎంత ఉమెన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ఆయన చేసుకున్న పెళ్లి ప్రేమ వివాహం. ఆ అమ్మాయిని ఎలా కలిశారు, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం. మీరు కానీ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి, లైక్ షేర్ కామెంట్ చేయండి. సంపత్ కుమార్, నూర్జహాన్ ఇద్దరు డాక్టర్స్. శాలిని రెడ్డి తల్లి తండ్రి పేర్లు, వాళ్ళు నాగర్ కర్నూల్కి చెందిన వాళ్ళు. తల్లి ముస్లిం నూర్జహాన్, తండ్రి మోచి హిందూ. ఆవిడ చాలా పేరు పొందిన గైనకాలజిస్ట్. ఆవిడకి ప్రజారాజ్యం ఎమ్మెల్యే టికెట్ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అనుకోని కారణాల వల్ల శాలిని రెడ్డి గారి తల్లి నూర్జహాన్ ఎలక్షన్స్ ఓడిపోయారు. వాళ్ళు 1991లో ఒక నర్సింగ్ హోమ్ పెట్టారు, దాని పేరు ప్రగతి నర్సింగ్ హోమ్. అది చాలా బాగా నడుస్తుంది ఇప్పటికి కూడా. స్కూలింగ్ అంతా నాగర్ కర్నూల్ సెయింట్ మేరీస్ స్కూల్లో చేసుకున్నారు. చాలా సాఫ్ట్ నేచర్, మృదు స్వభావి, తక్కువ మాట్లాడేవాళ్ళు. స్కూలింగ్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత లండన్ వెళ్ళి ఎంబీఏ చేశారు హెచ్ఆర్లు. దాని తర్వాత ఇప్పుడు చాలా పెద్ద ఎంఎన్సీలో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు శాలిని రెడ్డి. నితిన్ తండ్రికి వస్తే, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ డిస్ట్రిబ్యూటర్ నిజామాబాద్కి. ఆయన దాని తర్వాత నితిన్ సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు. తేజ గారి సినిమా జయంలో స్టార్ట్ చేసి దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతైంది, శ్రీనివాస కళ్యాణం, ఇలా అన్ని సినిమాల్లో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అంటే, వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ కామన్ ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ అప్పుడు ఉన్నది పరిచయం మాత్రమే. అప్పుడప్పుడు పార్టీస్లో కలుస్తూ ఉండేవాళ్ళు, వీకెండ్ పార్టీస్లో కలుస్తూ ఉండేవాళ్ళు. 4 ఏళ్ల పాటు ఇలా అప్పుడప్పుడు కలవడం జరిగింది. దాని తర్వాత ఆయన కేర్ఫుల్గా నోటీస్ చేస్తే, ఈ 4 ఏళ్లలో ఆ అమ్మాయి పద్ధతి, నిజాయితీ, సింప్లిసిటీ, నడవడి అన్నీ కూడా నచ్చాయి. ఆ అమ్మాయి చాలా హానెస్ట్గా మాట్లాడుతోంది. మెల్లిమెల్లింగా ఆయనకి కొంచెం 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 ప్రేమ మొదలైంది. అలాగే ఇద్దరు పరిచయం అయ్యేసరికి ఇద్దరు వైపుల నుంచి కూడా అది ఉంది. ఆడపిల్ల కదా, చెప్పలేదు ప్రేమ గురించి, వెయిట్ చేసింది ఎప్పుడు చేస్తారు అని చెప్పి. అయితే ఇంకా నితిన్కి మొత్తం పేషెన్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు వచ్చి ఒంటి కాలు మీద నిల్చుని ప్రపోజ్ చేశారు. దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను ప్రపోజల్ కోసం అని తను అప్పుడు ఓపెన్ అప్ అయ్యారు. తను ప్రపోజ్ చేసిన వెంటనే అవును నేను ఒప్పుకుంటున్నాను అని ఒప్పేసుకుంది. నితిన్ ఆనందానికి అవధి లేదు, ఎగిరి గంతేశారు. నితిన్ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు, ఎవరికి తెలియకూడదు మీడియాలో అని చెప్పి. ఎందుకంటే మీడియాలో తెలిసిందంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కూడా మీడియా వెనకాల వస్తారని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. అలాగే శాలిని రెడ్డికి సోషల్ మీడియా అకౌంట్ లేదు, సో ప్రాబ్లం రాలేదు. వాళ్ళు సీక్రెట్ ప్లేసుల్లో కలుస్తూ ఉండేవాళ్ళు. అలా అలా వీళ్ళు కెరియర్ మీద, తను కూడా తన కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉంది. ఒకరోజు సడన్గా ఇంటికి వెళ్ళి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పారు. వాళ్ళు షాక్ అయ్యి ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ 15 ఫిబ్రవరి 2020లో జరిగింది. వాళ్ళ పెళ్ళి 16 April 2020లో పెట్టుకున్నారు. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడంతో ఆ పెళ్ళి జూలై 26 2020లో ఫలక్నామా ప్యాలెస్లో చాలా గ్రాండ్గా జరిగింది. చాలా తక్కువ మెంబర్స్నే పిలిచారు, కానీ చాలా గ్రాండ్గా చేశారు. శాలిని రెడ్డికి పెళ్ళయ్యే టైంకి వంట చేయడం రాదు. పెళ్ళైన తర్వాతే మెల్లింగా వంట చేయడం నేర్చుకున్నారు. ఆ అమ్మాయికి చాలా ఓపిక ఎక్కువ. చెక్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శాలిని రెడ్డిని కసురుకునేవాళ్ళు నితిన్, ఎందుకంటే జైల్లోనే షూటింగ్ జరిగేది. ఒక సాంగ్ లేదు, ఒక కామెడీ ట్రాక్ లేదు, ఏమీ లేదు. కానీ తను అర్థం చేసుకుంది, ఎంతో షూటింగ్లో బిజీగా ఉంటున్నారు, చాలా చిరాకులో ఉండుంటారు అయ్యో అని చెప్పి అర్థం చేసుకుంటే, దాని తర్వాత నితిన్ తన్ని తను సరిచేసుకుని నేనే తప్పు చేశాను అని సారీ చెప్పారు. ఇలా ఒకళ్ళకొకళ్ళు బాగా అర్థం చేసుకుని ఒకళ్ళకొకళ్ళు బాగా సర్దుకున్నారు కూడా. ఇష్క్, గుండెజారు గల్లంతయింది సినిమాలంటే శాలిని రెడ్డికి చాలా ఇష్టం. నితిన్ యాక్ట్ చేసిన వాటిల్లో నితిన్ తెలంగాణ నుంచి వచ్చిన హీరోల్లో ఒక హీరో. చాలా తక్కువ మంది హీరోలు తెలంగాణ నుంచి వచ్చారు. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు. సమంత ఆవిడ ఫేవరెట్ హీరోయిన్. తను
సమంత అన్ని సినిమాలు చూశారు. శాలిని రెడ్డికి బుక్స్ రీడింగ్, యోగా అండ్ ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధానికి మనం ఒక నిదర్శనం చూద్దాం. 2022లో శాలిని రెడ్డికి కోవిడ్ వచ్చి ఐసోలేట్ అయ్యారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు తన పుట్టినరోజు జనవరి 7వ తారీఖు వచ్చింది. నితిన్ ఫ్రెండ్స్ని పిలిచి విండోలోంచి శాలిని రెడ్డిని బయటికి రమ్మని కింద కేక్ కట్ చేసి తన ప్రేమని చూపించుకున్నారు. తన ప్రేమకి అవధులు లేవని చెప్పారు. లైఫ్లో ఫస్ట్ టైం నెగటివ్ అవ్వాలని ఉంది నీకు అని చెప్పి ఎమోషనల్గా కూడా పోస్ట్ పెట్టారు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుని ఎంత చక్కగా అన్యోన్యంగా బతుకుతున్నారో మీరు చూశారు కదా. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.